దేవుని పరిశుద్ధనామని స్తోత్రములు. యెషయా గ్రంథము 44:3 చదువుకుందాం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన నీళ్ళ మీద ప్రవాహ జలములను కురమరించదును. నీ సంతతి మీద నా ఆత్మను కురమరించదును. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ వారితో మాట్లాడి యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు మనతో. చూడండి, నేను దప్పిగల వారి మీద నీళ్లను. ఏ దప్పికకు నేను శారీరకంగా అలసిపోయినావా, ఆత్మీయంగా అలసిపోయినావా, ఇబ్బందులు నీ ఇరుకుల్లో పెట్టేస్తున్నాయా, శరీర ఆరోగ్యం పాడైపోయిందా, నీ కుటుంబంలో నీవు ఆర్థికంగా వెసులుబాటులేని పరిస్థితిలో ఉన్నావా, కుటుంబం నుంచి నువ్వు వేరైపోయినావా, భర్తవైతే నువ్వు భార్య నుంచి వేరుపడిపోయావా, భార్యవైతే నువ్వు భర్త నుంచి వేరుపడిపోయావా, మీ ఇద్దరు సరైన సంబంధాలు లేకుండా ఉన్నారా, కుటుంబంలో నీ పిల్లలు ఎవరైనా నీ ఇష్టం నీ మాట వినకుండా ఉన్నారా, లేకపోతే కుటుంబంలో నీవే వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో వేరుపడిపోయచ్చవా. ఈ స్థితిలో నువ్వు ఒకవేళ ఉంటే దేవుడు ప్రభు యేసుక్రీస్తు నీతో మాట్లాడుతాను. నీవు దప్పిగొన్న వారి మీద నీళ్లను, దప్పిగొని వారి మీద, దప్పిగలవాని మీద, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండి నేల మీద, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కురంబరించేదను, నీ సంతతి మీద ఆత్మను కురంబరించేదని గొప్ప వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆలోచించండి, ఎండిపోయిన భూమే నేను, పాడైపోయిన భూమే నేను, బీడి భూములు దున్నమని దేవుడు చెప్తున్నాడు. ఆ భూమిలో పంట పండటానికి అవకాశం లేకపోయినను, ఆ పంట ఆ భూమిలో ఎటువంటి ఏది మంచి జరగటానికి అవకాశం లేకపోయినను, ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు ఎండిన నేల మీద ప్రవాహ జలమును కురంబరిస్తానని చెప్తున్నాడు. అయితే ఇటు వరకు దున్నని బీడి భూములు ఏమైనా ఉంటే నువ్వు ప్రభు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకో. బీడి భూములు అంటే నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టలేనివి, నువ్వు చిక్కుకొని పోయినవి, నువ్వు అలవాటు పోయిపోయినవి, నిన్ను కురంగదీసినవి, నీ జీవితాన్ని పాడు చేసినవి, లేకపోతే నీకు మంచిగా ఉండి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ బీడి భూములు అయినటువంటి దున్నివేసి ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు రావాలని దేవుని వాక్యం నేను పిలుస్తుంది. దేవుని దగ్గరకు వస్తే నీకేమి లభిస్తుందో చూడండి. నీ సంతతి మీద ఆత్మను కురంబరిస్తాను, నీ సంతతి మీద ఆత్మను కురంబరిస్తానని దేవుడు చెప్తున్నాడు. దిక్కు లేకుండా యాకోబు తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, వా ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ తండ్రి దగ్గర తీసుకుని అన్న సంపేస్తాడనే ఉద్దేశంతో పారిపోతూ బేర్ష అక్కడికి వచ్చినప్పుడు, అరణ్య ఒక చోటకు వచ్చినప్పుడు అతను అలసిపోయి రాత్రి ఒక రాతిని తీసుకుని పండుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాం ఇస్సాకు యాకోబులు దేవుళ్ళను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవ ఎడవాయని చెప్పి దేవుడు అతనితో మాట్లాడి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో ఉంటే దేవుడు నీతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కురంబరించదని, నీ సంతతి మీద ఆత్మను కురంబరిస్తానని, నీ సంతతి మీద ఆత్మను కురంబరిస్తాను, కుటుంబాన్ని బాగు చేస్తాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ పరిస్థితి బాగవుతుంది, కానీ నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎందుకనగా పాపంలోనే ఉంటూ నీ ఇష్టానుసారంగానే బ్రతుకుతూ నీ జీవితాన్ని నువ్వే కొనసాగించుకుంటూ ప్రభువాన్ని ఆశీర్వదించమంటే దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడు. కానీ నీ ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎవ్వొకరు రేవు దగ్గర ఇస్రాయేలుగా మారాలి, దేవునితో పెనుగులాడాలి, మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి, ప్రభువాన దోషములను క్షమించు, ఇదిగో ఈ విధమైనటువంటి చిక్కుకున్నానని ప్రార్థన చేసి దేవుని దగ్గర విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరిస్తారు. ఎందుకనగా నీ సంతతి మీద ఆత్మను కురమరిస్తానని చెప్తున్నాడు దేవుడు. నీతో వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు కనుక ఆ వాగ్దానం నీతో నెరవేర్చడానికి నీ యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియ ఆరాధితుని, నీకు పుట్టిన వారిని నిన్ను ఆశీర్వదిస్తమే కాదు, నీ సంతానం మీద ఆత్మను కురమరిస్తాను, నీ పుట్టిన వారిని ఆశీర్వదించనని దేవుడు చెప్తున్నాడు. ప్రియరా, ఆలోచించండి, ఇటువంటి వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు చరిత్రలో ఎవరూ లేరు. ఆయన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే శరీరధారిగా వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన సరిపోయి మన కోసం ఆయన మరలా తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళి మనలో నేను వస్తానని చెప్పినటువంటి దేవుడు ఆయనే. ఆయనే నీతో ఈ రోజున నీ హృదయం తట్టి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దప్పుకొని ఉన్నావా, పడిపోయి ఉన్నావా, పాడైపోయి ఉన్నావా, ఏమిటి అవకాశం లేదా, ఎవరు నేను పలకరించేవాడు లేరా, జబ్బులతో బాడిపోతు పడుతున్నావా, రా దేవుని దగ్గరికి. దేవుడు పిలుస్తున్నాడు, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండి నేల మీద భూమి మీద ప్రవాహ జలమును కురమరిస్తానని, నీ సంతతి మీద ఆత్మను కురమరిస్తానని దేవుడు చెప్తాడు. ఇటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు చరిత్రలో ఎవరు లేరు. ఆయన మరణంను జయించి పునరుద్ధరణ క్రీస్తు, ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు అని ఆయన పేరును వింటేనే చాలు ప్రభువని నా యొక్కకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసమే నేను చెప్పిన దేవుడు. ఆయన దగ్గరకు రా, ఆయన దగ్గర ఒప్పుకో, నీ పరిస్థితి బాగవుతుంది. దిక్కు లేక ఒంటరిగా వెళ్ళినటువంటి యాకోబు మా గొప్ప సంపదతో భార్య బిడ్డలతో వెనక్కి తిరిగి మరలా కాన తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి స్థితిలో నేను ఉంచాలంటే నువ్వు దేవుని దగ్గరకు రా, దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడని ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా.